వచ్చింది, అన్యాయం జరిగిందని. ఈరోజు యాక్సిడెంట్ అంటే తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ప్రమాద స్థలాన్ని మేము చూస్తే అది యాక్సిడెంట్గా లేదు. కావాలని నలుగురు వ్యక్తులు కారు వేసుకుని ఒక 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు వాళ్ళు చెప్పారు. అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో 140 కిలోమీటర్లు స్పీడ్లో రావడం సీసీ రికార్డు అయింది, సీసీ కెమెరాలో. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరుపక్షాలు కారు డ్యామేజ్ అయినాయి, కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ఎలా ఉంటుందంటే మరి అటు ఇటు కూడా గాయాలవుతాయి. కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా నలుగురు కూడా యువకులు వాళ్ళు అయ్యప్ప మాల బట్టలు వేసుకుని వచ్చి కొట్టినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను అక్కడ ఉన్నటువంటి సంఘటనని పరిశీలిస్తే కాబట్టి మరి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కోరుతున్నాను. మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా ఉన్నారు. మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా హృదయాలు అందరి హృదయాల్లో టీచర్స్ అందరి హృదయాల్లోనూ మా కుటుంబ హృదయాల్లోనూ బతికే ఉన్నారు. దేవుడు మాకు దేవుడిగా చూస్తున్నాం మేము మా తమ్ముడిని. అటువంటి తమ్ముడిని ఈ లోకం నుంచి వాళ్ళు తప్పించారు, కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరి తరఫున ఈయన ఎక్కువ కృషి చేయడం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందనే భావంతో ఈయన ఉండకూడదు లేపేయాలని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా ఇది కనిపిస్తుంది. కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి తగిన దోషులు తగిన విధంగా శిక్షించి మా కుటుంబానికి ఈ యొక్క కార్మిక లోకానికి ఉపాధ్యాయ లోకానికి అందరికి కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ చరిత్రలు, అలాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీల చరిత్రలు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల చరిత్రలు. సాబ్జీ మరణం చాలా షాక్ ట్రీట్మెంట్ లాగా అనిపించింది. ఆయన చనిపోయాడు, ఆయన బ్రతుకున్న వాళ్ళందరికీ కూడా చాలా షాక్ ట్రీట్మెంట్. ఈరోజు ఆయన చివరి ప్రయాణం చిత్తమంటలకి చేర్చడం అనేటువంటిది ఎవళ్ళు కూడా చాలా ఊహించినటువంటి పద్ధతిలో ఏమిటి మరణం ఎట్లా జరిగిందని చెప్పి ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితులు. సరేమైన సాబ్జీ రకంగా మనకి 55 సంవత్సరాల వయసులో చేయదగిన